पुत्र पवित्र आत्मा नाममुना आमीन। मननादुरैन येसुक्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्र आत्म सहकारमु मी अंदरितो नुंडुनु गाक। मी आत्मतोनु उंदुनु गाक। क्रीस्तुनाथुनि यंदु प्रियमैन क्रैस्तवुलारा ई रोजु देवुनि यొక్క वाक्यमु मन यొక్క अनुचरणकु మనము మన యొక్క పాపముల నుండి విముక్తి పొందాలని రూపాంతకారము చెందాలని మనము పవిత్ర జీవితమునకు పిలువబడ్డామని ఆ విధముగా ఈ యొక్క జీవిత ప్రయాణములో మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని దేవుడు తెలియజేస్తున్నారు। మనము దేవునికి దగ్గరగానో దూరముగానో ఉన్నాము దానిని మనము తెలుసుకోవాలి। దానిని చెప్తారు సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ద బెస్ట్ నాలెడ్జ్ అని। మనలను మనము తెలుసుకోవటం చాలా ముఖ్యమని చెప్తున్నారు। సాధారణంగా మనము ఇతరుల గురించి తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నాము, పూర్తి వివరాలు మనకు అందవు। మనలను గురించి తెలుసుకోవటం సులభం కాబట్టి ఈరోజు మనం ఆత్మ పరిశోధన చేసుకొని దేవునికి తగిన బిడ్డగాను దేవుని యొక్క షరతులకు తగిన విధముగాను నేను జీవిస్తున్నానా మనము జీవిస్తున్నామని మనము ఆత్మ పరిశోధన చేసుకుందాం। సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చి యోగులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము। వాడను యేసయ్యా నేనెంతటి వాడను యేసయ్యా ఈ పాటి వాడను యేసయ్యా నేనెంతటి వాడను యేసయ్యా నీ సేవకు పిలచితివి నన్ను నీ ఆత్మతో నింపితివి నన్ను నీ సేవకు పిలచితివి నన్ను నీ ఆత్మతో నింపితివి నన్ను ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా ఏ పాటి వాడను యేసయ్యా నేనెంతటి వాడను యేసయ్యా వివేకవంతులు సిగ్గుపడునట్లుగా అవివేకినైన నన్ను ఎన్నుకుంటివి వివేకవంతులు సిగ్గుపడునట్లుగా అవివేకినైన నన్ను ఎన్నుకుంటివి నీవు వసగిన ఆత్మ పెరికి వాణిని చేయదు నీవు వసగిన ఆత్మ పెరికి వాణిని చేయదు ప్రేమ శక్తి నిగ్ అనుగ్రహములను సతతము నాకు దయచేయుము. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవమును చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదాము. దయా ప్రేమ గలవు సర్వేశ్వర, మా తరపున మీ ప్రియతమ కుమారుని విన్నపములను ఆలకింప చిత్తగించితిరి. మీ వాక్కులచే మా అంతరంగములను పోషింప అనుగ్రహింపుడు. తద్వారా మా అంతరంగ దృష్టి శుద్ధి నొందగా మేము మీ మహిమను గాంచుతూ ఆనందించు భాగ్యమును పొందగలుగునట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశముకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను, లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయస్సు 75 ఏండ్లు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, 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 నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు, చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాను ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశము తోడని ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలమునని క్రీస్తు యేసునందు దేవుడి అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబలమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటిని ఏటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మనీకై తపించుచున్నది. నా ఆత్మనీకై తపించుచున్నది. సెలయేటిని ఏటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మనీకై తపించుచున్నది. నా ఆత్మనీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మనీకై తపించుచున్నది. నా ఆత్మనీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. స్మరించెద దేవా నిన్ను విడువకు దేవా నన్ను. స్మరించెద దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సిలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మనీకై తపించుచున్నది. నా ఆత్మనీకై తపించుచున్నది. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారి సువార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు. దివ్య రూపధారణ. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. ఆయనతో మోషే ఎలియాలు సంభాషించునట్లుగా వారికి కనపడిది. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. అది వినిన శిష్యులు మిక్కిలి భయప్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారు కడకు వచ్చి వారిని తట్టి, లెండు భయపడకుము అని పలికెను. అంతట వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడే వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు 3 పఠనాలు మనము ఏ విధముగా ఈ యొక్క తపస్సు కాలంలో మారాలి, మనసు మార్చుకోవాలి, మంచి జీవితమును పొందాలి అనే విషయమై మనము ధ్యానించుకోవాలని మనకు చెబుతుంది. దీనిని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్, మారు మనసు పొందుట అనేది మనకు ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, మారుట, మారు మనసు పొందుట అనేది 5 విధాలుగా మనము చేయొచ్చు. మొట్టమొదట మన యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేయాలి. రెండవది, మన జీవితంలో ఉన్నతమైన ఒక అంతస్తు లేక ఒక వస్తువు లేక ఒక స్థలము ఏదని ఆలోచన చేయాలి. మూడవది, మనం ఏది నిర్ణయించుకున్నామో దానిని పొందటానికి ఏ విధముగా ప్రిపరేషన్స్, ఏ విధముగా తయారింపు చేయాలనో దానిని గురించి ఆలోచన చేయాలి. మరి 4వదిగా, మన యొక్క పెర్ఫార్మెన్స్, మన యొక్క ప్రయత్న ఒకరోజు కాదు, మన యొక్క జీవితాంతం ఉండాలని ఆలోచన చేయాలి. చివరిగా, పట్టుదలతో దేవుని యందు మనం ఒకరోజు చేరాలి, దేవుని యొక్క బిడ్డలుగా మారాలి అనే విషయమై మనము ధ్యానించుకోవాలని ఈరోజు ఈ పఠనాలు మనకు బోధిస్తున్నాయి. ప్రియమైన క్రైస్తవులారా, ఒకసారి ఒక రచయిత మామూలుగా ఒక పక్షి చెట్టు నుండి పడి కింద మండుతున్న ఆ యొక్క మంటలో పడి చనిపోయిందట. దానిని గురించి అతడు ఇలా వివరిస్తున్నాడు. అతడు ఇలా చెబుతున్నాడు, లైఫ్ ఈజ్ ఓవర్, జీవితము ముగించింది. మరి నెక్స్ట్ ఈజ్ టు బీ సీన్, అంటే రెండవది మనము ఆలోచన చేయాలి. డెస్టినీ ఈజ్ అవైటింగ్, అంటే చివరిగా మన యొక్క సమయము ఎక్కడికి వెళ్ళాలి అనేది అది వేచి ఉంది అని అంటున్నారు. మన యొక్క జీవితము ఒకరోజు ముగిస్తుంది, మన యొక్క జీవితం ఇంకొకటి అని లేదు. మరి జీవితానికి తగిన ఫలము, శిక్ష వేచి ఉంది అని ఆ యొక్క రచయిత ఈ విధముగా అంటున్నాడు. మొదటి పఠనానికి వస్తే, మోషే ధర్మముల గురించి మనం వింటున్నాము. తర్వాత అబ్రహాము కూడా ఏ విధముగా ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిర్ణయించిన ఆ యొక్క షరతుల ప్రకారం జీవించాడు మనకు తెలుస్తుంది. అతడు 75 సంవత్సరాలు నిండినప్పుడు దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. దానికి ముందుగా అతని పేరు అబ్రామ్, అంటే అన్యుడు. ఇప్పుడు అతనికి అనుచరుడుగా అబ్రహాం అయ్యాడు. 75 సంవత్సరంలో అతనిని పిలిచి, ఇదిగో నీవు ఇక్కడ నుండి నీ యొక్క బంధువుల నుండి నీవు వేరు దేశానికి వెళ్ళాలి. నేను చెబుతున్నాను, అక్కడ కొత్త స్థలమనో లేక అక్కడ ఎవరు నిన్ను ఆదరించరో అని నీవు ఏది చెప్పరాదు అన్నట్లుగా దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ యొక్క అబ్రహాము దేవుని యందు ఏ మొరబెట్టుకోలేదు. వెంటనే అతడు నేను వెళుతాను ప్రభు అని చెప్పి అతడు వెళుతున్నాడు. తర్వాత మనకు మొదటి పట్టణంలో దేవుడు వారికి ఎన్నెన్నో బహుమానములు ఎన్నెన్నో ఆశీర్వాదములు ఇచ్చినట్లుగా మనము చదువుతున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము నుండి, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెనను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ ద్వారా సకల జాతి జనులు దీవింపబడుదురు. ఈ విధముగా 5 దీవెనలు. మొట్టమొదట అబ్రహామును చూసి ఏమి అంటున్నారు? నీ యొక్క రాజ్యము ఇంకా పెద్దదిగా అవుతుంది అని చెబుతున్నారు. రెండవది, నేను నిన్ను దీవిస్తాను అని చెబుతున్నాడు. మూడవది, నీవు ఎల్లవేళలా నీ యొక్క పేరు ప్రతిష్టను నీవు పొందనున్నావు అని చెబుతున్నారు. తర్వాత దేవుడు అంటున్నారు, వారిని ఒక దీవెనగా మార్చనున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క దీవెనలు ఆ గృహంలోనూ లేక ఆ ప్రాంతంలోనూ వస్తాయని దేవుడు తెలియజేస్తున్నారు. తర్వాత నీవు ఎవరిని దీవిస్తావో వారికి దీవెనలు వస్తాయి, ఎవరిని శపిస్తావో అక్కడ నా యొక్క శాపం ఉంటుందని దేవుడు వారికి తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన క్రైస్తవులారా, మనకు కూడా దేవునికి విధేయులుగా మనము జీవించినట్లయితే మనము దేవుని యొక్క దీవెనలు పొందుతాము. ఆ దీవెనలు రకరకాలుగా ఉండొచ్చు. దేవుని యొక్క దీవెనలు నీకు ఒక ఆయురారోగ్యమునివ్వచ్చు. దేవుని యొక్క దీవెనలు నిన్ను సమస్యల నుండి తొలగించవచ్చు. దేవుని యొక్క దీవెనలు నీకున్న ఎన్నో ఇక్కట్ల నుండి నీకు విముక్తిని చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాము. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా సామెతల గ్రంథంలో కానీ తర్వాత దేవుని యొక్క నియమములను మనము పాటించినట్లయితే మనకు కీర్తనకారుడు 41వ కీర్తనలో కూడా మనకు దేవుడు తెలియజేస్తున్నారు, మనకు లెక్కలేని ఆశీస్సులను దేవునికి విధేయులైన వారికి దేవుడు ఇవ్వనున్నారు అని మనకు తెలియజేస్తున్నారు. మామూలుగా దేవుని యొక్క కొండ మీద దేవుడు ప్రత్యక్షమవుతారు అనే సత్యం బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలను మోషేకిచ్చారు. కార్మెల్ కొండ మీద యాహే ప్రభు నిజమైన దేవుడు అని, బాబేల్ వాళ్ళు అసత్యవాది అని దేవుడు తెలియజేస్తారు. అదేవిధముగా తాబోర్ కొండ మీద ఈరోజు దేవుడు తన యొక్క మహిమను చేకూర్చి మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ వారిలో కలిగిన ఒక విధమైన మార్పు మనము చూస్తున్నాము. వారి యొక్క ముఖము చాలా ప్రకాశవంతముగా కనపడిందట. వారి యొక్క వస్త్రములు కూడా ఏ రోజు ఒక సాకలి దానిని ఆ యొక్క మలినమును పోగొట్టిన ఒక విషయాన్ని వారు చూచినట్టుగా మనకు తెలుస్తుంది. అటు తర్వాత దేవుని యొక్క ఆ మేకము నుండి ఒక శబ్దం వస్తుంది, ఇతడే నా యొక్క ప్రియమైన కుమారుడు, ఇతనిలో నేను ఆనందిస్తున్నాను అని దేవుడు పలికినట్లుగా మనకు స్వరం వస్తుంది. అవును ప్రియమైన క్రైస్తవులారా, దేవుని యొక్క స్వరం వస్తుంది, సైతాను యొక్క స్వరం వస్తుంది. మనము దేనిని వింటున్నాము? దేవుని యొక్క స్వరాన్ని వింటున్నామా? మరి దేవుని యొక్క బాటలో నడువు. సైతాను యొక్క స్వరాన్ని వింటున్నామా? దేవునికి విరుద్ధంగా నడువు. ఏది మనం ఎంచుకోవాలో మనము మన యొక్క జీవితంలో దానిని నియమించుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క స్వరం ఆ విధముగా యేసు ప్రభువుని గురించి ఉంటే, మనము కూడా మరణించినప్పుడు ఇతడే నా యొక్క ప్రియమైన కుమారుడు, ఈమె నా యొక్క ప్రియమైన కుమార్తె అని యేసు ప్రభు చెప్పగలరా? ఆ విధముగా చెప్పేటట్లు మన యొక్క జీవితం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కావున ఈరోజు మనము ప్రతి నిమిషము దేవుని కొరకు జీవిస్తున్నామా, దేవునితో జీవిస్తున్నామా అనే రెండు విషయాలను ధ్యానించుకోవాలి. దేవుని కొరకు జీవించినట్లయితే దేవుని యొక్క నియమములను మనం పాటించాలి. దేవునితో కలిసి జీవించినట్లయితే వారికి సంతోషపరిచే విషయాలను మనము పాటించాలి. అదే మనము ఆలోచన చేద్దాం. మన పరిశుద్ధ పాప గారు ఈ యొక్క లెంట్ సమయంలో, తపస్సు కాలంలో మనము ఆచరించాలని 10 కార్యాలను మనకు చెప్తున్నారు. దానికి ముందుగా దేవుని స్మరిస్తూ ఒక మంచి పాట పాడుకుంటూ మన యొక్క ఆత్మ పరిశోధన చేసుకుందాం. నీవే 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 కావాలి ప్రభుకు, నేడే నేడే చేరాలి ప్రభువును, నీవే నీవే కావాలి ప్రభుకు, నేడే నేడే చేరాలి ప్రభువుకు. ఈ కాలం కృపకాలం తరిగిపోతోంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది. ఈ కాలం కృపకాలం తరిగిపోతోంది, ఈ మరణం లోకాంతం తరుముకొస్తోంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. పరిశుద్ధ పాప గారు, ఫ్రాన్సిస్ గారు లెంట్ సమయంలో, ఈ యొక్క తపస్సు కాలంలో దేవునితో కలిసి ఉండటానికి, దేవుని కొరకు జీవించడానికి 10 రూల్స్ షరతులు వారు చెప్పి ఉన్నారు. మొట్టమొదటిది, మనము చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. ఇంగ్లీష్లో అడిక్షన్ టు ఈవిల్ అనే దాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నారు. చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. అది ఏ విధంగా ఇతరులకు తెలిసి ఉన్నా తెలియకపోయినా అవి మనకు తెలుసు కాబట్టి చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. రెండవది, నీవు ఇతరులకు ఉపవాసం చేసినప్పుడు నీవు ఉపవాసమే కాదు, ఆ యొక్క ఉపవాస క్రియలు ఇతరులకు సహాయపడాలి. పేదలకు అన్నాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అదే అంటున్నారు మన సెయింట్ మదర్ థెరేసా కల్కట్టా వారు. నీవు నీకు బాధకరంగా ఉండే ఆ చివరి వరకు ఇతరులకు సహాయపడు అని అంటున్నారు. అదే వారు లవ్ అంటిల్ ఇట్ హర్ట్స్ అని చెబుతున్నారు. కాబట్టి మన యొక్క తపస్సు కాలంలో మనం ఇతరులకు సహాయపడాలి. మూడవది, మనము నిర్లక్ష్య స్వభావంతో ఉండరాదు. గుడి ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడేం పోతువులే అంటే అక్కడ కాలయాపనం చేయటము, అతడితో మాట్లాడటము, అతనిని ప్లీజ్ చేయటానికి ఉండటము, అది ఉండరాదు. ఆదివారం గుడికి వెళ్ళాలి. ఎవరు ఏం చెప్పినా, ఎవరు అడ్డుకున్నా నేను మంచి క్రైస్తవుని, నేను గుడికి వెళ్తాను అనే విధంగా మనము ఉండాలి. కాబట్టి మనము ఇండిఫరెంట్గా నిర్లక్ష్య భావంతో దేవుని వైపు కానీ పేదవారి వైపు కానీ ఉండరాదు. 4వది, మనం ఎల్లప్పుడూ మన యొక్క దేవుని పొగిడే విధంగా ప్రార్థించే విధంగా ప్రార్థన అనేది ఉండాలి పాపగారు అంటున్నారు. ఐదవది మనము దివ్య సంస్కారంలో మనము పాల్గొనాలి. అది జ్ఞానస్థానముగా ఉండొచ్చు, దివ్య బలి పూజగా ఉండొచ్చు, ముందు కన్నా ఎక్కువగా ఆదివారం కన్నా ఇంకా పూజలు సూచే విధంగా మనం ఉండాలని పాపగారు అంటున్నారు. తర్వాత మనం ఎల్లప్పుడూ ఎక్కువగా తపస్సు కాలంలో మనము చేసే 14 స్థలాలు కానీ ఇంకా దివ్య ఆరాధన కానీ ఇటువంటివి మన యొక్క గుడిలో జరిగితే దానిలో పాల్గొనాలి. ఎక్స్ట్రా మనము ఈ యొక్క తపస్సు కాలంలో చేయాలని అంటున్నారు. తర్వాత నీవు నీ యొక్క పొరుగు వారికి నీవు సహాయపడని చెప్తున్నారు. అది బట్టలుగా ఉండొచ్చు, ఆహారంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనము 3 స్తంభాలుగా మనము తపస్సు కాలంలో ఆలోచన చేస్తున్నాము. ప్రార్థన, ఉపవాసము. ఉపవాసం అంటే కేవలము తినక ఉండటం కాదు, మనకు ఇష్టం వచ్చే ఆ పాపాలను మనము కట్టుకోకుండా ఉపవాసం ఉండటం. తర్వాత దాన ధర్మం. తర్వాత పాపగారు అంటున్నారు, నీవు నీ యొక్క పొరుగు వారిలో యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూడాలి. సీ ఇన్ అదర్స్ క్రైస్ట్ ఫేస్ అని అంటున్నారు. ఎవరైనా సరే నీ శత్రువులుగా ఉండొచ్చు, నీ యొక్క మిత్రులుగా ఉండొచ్చు, అతనిలో దేవుని యొక్క ముఖాన్ని చూడాలని అంటున్నారు. చివరిగా ఎవాంజలైజ్, ఇతరులకు యేసు ప్రభువుని గురించి నీవు చెప్పు, బోధించు అని చెప్తున్నారు. కావున ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు మనము ఆలోచించవలసినది, నేను యేసు కొరకు ఉంటాను, యేసు కొరకు జీవిస్తాను, నేను యేసుతో ఉంటాను, యేసు కొరకు నేను ఉంటే వారు చెప్పిన ప్రతి ఒక్క విషయము కట్టడలను అనుసరిస్తాము. యేసుతో ఉంటే నేను చేయవలసిన పూజకు వెళ్ళటం కానీ, ప్రార్థనలో పాల్గొనటం కానీ ఇవన్నీ చేస్తానని ఈరోజు ప్రభు నాకు మాట ఇచ్చి ఆ ప్రకారం జీవించి ఇట్లు మనము సంతోషం అవటమే కాకుండా ప్రభువును కూడా సంతోషపరచడానికి ప్రయత్నించుగాక. ఆమెన్. విశ్వాస సంగరకము పరలోకమును అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర కౌతాలను విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనకు దైవ సహాయం అధికముగా లభించునట్లా దేవుని ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఇక లోకములో మీ ప్రతినిధి అయిన పాపగారిని, మా మిత్రాలను, గురువులను, మఠవాసులను ఈ తప సమయమందు వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి ఒక్క కార్యము మీ అందు ఫలించినట్లు చేయండి. అందరం ఓ ప్రభువా మాకు సహాయం చేయండి. మానవులందరూ తమ పాపములను ఒప్పుకొనినట్లను మీ దయను, క్షమాపణను అడుగుకున్నట్లను ప్రేరేపించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మాకు సహాయం చేయండి. మానసికంగాను శారీరకంగాను బాధపడు వారందరూ తమ బాధలను ఓర్పుతో సహించి వాటిని తమ పాపముల, మానవులందరి పాపముల పరిహార్థము ఒప్పుకొనినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మాకు సహాయం చేయండి. మీ ప్రజలమైన మేము శోధన సమయంలో మీ సహాయమును వేడి పాపంలో పడకుండానట్లు మమ్ము కాపాడుకుంటూ మీ వద్దకు మరణ మేము ఎల్లవేళ పరిశుద్ధ మనసుతో మేము వచ్చినట్లు వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మాకు సహాయం చేయండి. మీ పిలుపును ఆలకించి మీ ద్రాక్ష తోటలో పనిచేయుటకు అనేక మంది గురువులను, మఠవాసులను తమ జీవితంలో అంగీకృతం చేసుకున్నట్లు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మాకు సహాయం చేయండి. మన యొక్క ప్రత్యేక తలంపుల కొరకు, మన యొక్క కుటుంబంలో ఉన్న అవసరాల కొరకు, అదే విధముగా మనం మనతో జీవించి ఇక్కడికి రాలేని వారి యొక్క తలంపుల కొరకు మనము ప్రార్థించుకుందాం. ఏదైనా వారైనా సర్వేశ్వర క్రీస్తునాథుని ద్వారా మేము చేయు ప్రార్థనను దయతో ఆలకించి ఈ తపస్సు కాలమున మాకు అధిక సహాయమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మాటల ప్రార్థించండి. ఏలినవార వారి నామస్తుతి మహిమల కొరకును మనయొకయు వారి సత్య తెలుసుకొనుటయు ప్రయత్నము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురు గాక. సర్వలోక సృష్టికర్తయగు సర్వేశ్వరా, ఈ అర్పణల ద్వారా మా పాపములన్నిటినీ శుద్ధి చేసి పాస్క మహోత్సవములకు యోగ్య రీతిని చేసుకొనుటకు మీ దాసుల శరీర మనసులను పవిత్రపరచమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురు గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నే చూడను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. శారీరక ఉపవాసం వలన మీరు మా దుర్గుణములను అణచివేయుచున్నారు, మా మనసులో ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, పుణ్యమును దాని బహుమానమును మాకు వసుగుచున్నారు. వీటినన్నిటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరిశుభ్రమైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటే మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఏ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఈ మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబాటుకి ఇష్టపూర్తిగా తమ్మ అప్పగించుకునేటప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లనని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లనని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మిమ్మలను ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమూహమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారదమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వారా, ప్రపంచమంతయు వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకమించుకొనము. మా పరిశుద్ధ పాపగారైన ఫ్రాన్సిస్ వారిని, మా పూలాంతని పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమియందు పరిపూర్ణ చేయుడు. ఈ దినము ఈ పూజలో స్మరించుకున్న ఆత్మలకు ప్రభువా, మీరు నిత్య విశ్రాంతిని దయచేయుడు. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరంతా వారి ఉత్థానమందును పాల్గొనుదురుగాక. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనడు, మా అందరికి దయచూపుడు. దేవుని కన్ని తల్లిగా మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. Amen. Amen. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామమును పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని అపోస్తలులతో వచించిన వారిని యేసువా, మా పాపలను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపడు. యుగయుగములు జీవించుచు పరిపాలించిన వారా, ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించనారండి భక్తులారా. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ రోజు మనము తపస్సు కాల రెండవ ఆదివారంలో ఉన్నాము. ఈ వారంలోని పండుగలు మంగళవారం రోజున పునీతులు పెర్పెత్వా ఫెలిసిటీ వారి పండుగ, బుధవారం రోజు పునీత జాన్ ఆఫ్ గాడ్ వారి పండుగ, గురువారం రోజు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ రోమ్ వారి పండుగ. డీకన్ ఆర్డినేషన్కి ప్రకటన. ఇక్కడ ఉండే వారందరికీ తెలియజేయటమేమనగా, కమ్మగూడ ఎంజాల్ అను గ్రామమందు ఉండు భువనగిరి డొమినిక్ సావియో, భువనగిరి మోక్షారాణి వారి యొక్క కుమారుడైన బ్రదర్ భువనగిరి బాల అంథనీ వారికి డయాకనేట్ ఆర్డినేషను 25వ మార్చి మాసంలో జరగనున్నది. దీనికి విరుద్ధంగా ఏదైనా విఘ్నం ఉన్నట్లయితే మీరు విచారణ గురువులకు తెలియపరిచే అప్పు ఉంది. ఇది మొదటి ప్రకటన. మన యొక్క విచారణలో కానీ మరి భక్తులు వచ్చిన విచారణ నుండి కానీ మీరు పవిత్ర గురువారం రోజున మీరు ఉపవాస క్రియల ఫలితాన్ని లెంటన్ కవర్స్లో, తపస్సు కాల కవర్స్లో వేయాలి. ఇంకా ఎవరైనా లెంటన్ కవర్సు, తపస్సు కాల కవర్సు తీసుకున్నట్లయితే చివరి భాగంలో అవి ఉంచబడ్డాయి బాలయేసు స్వరూపం వద్ద. ఇంకా అయిపోతే మీరు సాక్రిస్టికి వచ్చి తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. సాగర్ మాత పండుగ 7, 8, 9 మార్చి మాసంలో ఉంది. ఎవరైనా ఈ యొక్క పండుగకు వెళ్ళాలని అనుకుంటే కరపత్రాలు విచారణ కార్యాలయంలో ఉన్నవి మీరు తీసుకొని వెళ్ళచ్చు. మన యొక్క విచారణలో నూతనంగా యేసుతో ఒకరోజు అనే కార్యక్రమాన్ని ఈ వారంలోని శనివారంలో మనము ప్రారంభిస్తున్నాము. సాయంత్రం 5:30 నుండి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఆ కార్యక్రమం ఇలా ప్లాన్ చేసి ఉన్నాము. 5:30 నుండి 6:30 వరకు మన యొక్క గ్రామ వీధుల్లో దివ్య సర్పసాదము తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళనున్నాము. 6:30 నుండి 7:15 వరకు మన యొక్క గుడిలో శ్లీవ మార్గం చేయనున్నాము. 7:15 నుండి 8:15 వరకు ఇక్కడ ఆరాధన ఉంటుంది, దివ్య సర్ప్రసాద ఆరాధన ఉంటుంది. తర్వాత ఒక చిన్న బ్రేక్, టీ బ్రేక్ ఉంటుంది. 8:15 నుండి 8:45 వరకు, తిరిగి 8:45 నుండి 9:45 వరకు మనము వాక్కు పరిచర్య, దివ్య వాక్కు పరిచర్యలో పాల్గొంటున్నాము. 9:45 నుండి 10:45 వరకు ఇన్నర్ హీలింగ్ అనగా అంతరాంగిక స్వస్థత ఉంటుంది. చివరి గంటలో 10:45 నుండి 12 గంటల వరకు దివ్య బలి పూజ ఉంటుంది. దీనిని నిర్వహించడానికి గుంటూరు నుండి రెవరెండ్ ఫాదర్ గోపు జోసెఫ్ రెడ్డి గారు ఇంకా వారి యొక్క మిత్రులు ఇద్దరు దానికి వస్తున్నారు. ఎన్నో రోజులుగా లేక నెలలుగా తెలుగులో బాలయేసు నవీన పుస్తకము లేని విషయము భక్తులకు కూడా తెలుసు. దాని విషయమై ఒక ప్రింటింగ్ వారిని సంప్రదించాను. వారు మొత్తం దీనిని ప్రింట్ చేసి మనకు అందించారు. ఇక మీదట మీరు మన స్టాల్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ మన పుణ్యక్షేత్రంలో ఉన్న ఎన్నో స్థలాలు, అది 14 స్థలాలు ఉండొచ్చు, మరియమాత ప్రాంగణంగా ఉండొచ్చు, అదేవిధముగా అడోరేషన్ ఛాపెల్గా ఉండొచ్చు. ఇట్లా ఎన్నో స్థలాలు కూడా ఇక్కడ కలర్ ప్రింటింగ్లో వేయబడి ఉన్నాయి. చాలా అందంగా వచ్చింది. మరి కొత్తగా ఈ యొక్క స్థలాన్ని చూడని వారికి కూడా ఈ యొక్క స్థలాలు ఇక్కడ ఉన్నాయనే విషయాన్ని మీరు చెప్పకనే చెప్పచ్చు. ఈ యొక్క ఫోటోల ద్వారా ఇట్లా దివ్య బాల యేసు ప్రార్థన పుస్తకము నవీన పుస్తకము తయారైంది. మరి 5000 కాపీలు ఉన్నాయి కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు ఇది వస్తుంది. 25-27 సంవత్సరాలకు ముందుగా కొన్ని ఫోటోలతో మన బాయ్స్ టౌన్ వారి యొక్క ప్రింటింగ్ ప్రెస్లో దీనిని వేయటం జరిగింది నా టైంలో. మరి ఇప్పుడు తిరిగి కలర్ ప్రింట్తో చాలా అందంగా వచ్చింది. మరి ప్రతి ఒక్కరూ బాలయేసు భక్తులు ప్రతి ఒక్కరూ మీరు జపించడానికి ఇది అవసరం కాబట్టి మీరు స్టాల్లో కొనుక్కుని వెళ్ళాలని మనవి చేస్తున్నాము. గత ఆదివారం కానుకలు 23,280 రూపాయలు, హుండీ కలెక్షను 40,600 రూపాయలు. దీనికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రార్థించుదాము. మా జ్ఞాన జ్యోతి అగవో సర్వేశ్వర, మీ మహిమాయుత వరములను మేమందరము పుచ్చుకొని యోగ్య రీతిని వందనములు అర్పించ ఆశించుతున్నాము. ఈ లోకమందు సంచరించు మాకు స్వర్గీయ శుభభాగ్యములను అనుభవమును ఇక్కడే ప్రారంభమైనట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురు గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు విశ్వాసంలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నరులకై విలపించి నజరీయుడు సావేనాడు శ్రీయేసుడు, నరులకై విలపించి నజరీయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారరే, ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించి నజరీయుడు. మౌనమోలి దీనుడాయను, మాతృమూర్తి వేదనలి ఓదార్చెను. నిరపరాధి మౌనమోయి దీనుడాయను, మాతృమూర్తి వేదనలి ఓదార్చెను. అపవాది అహంకారం అణచి వేసెను, అపవాది అహంకారం అణచి వేసెను. భగవానికి పరదేశుని ప్రార్థించెను. కొయిరేలాడు శ్రీయేసుడు నరులకై విలపించి